నాన్న ప్లీజ్ నాన్న. మావయ్య మా ఆయన్ని చంపేస్తారా ఏంటి? ఎవరి కంటే మా ఆయన తక్కువైపోయాడా మీకు? వాడు నా కొడుకు, వాడి గురించి నువ్వు నాకు చెప్తున్నావా? 60 ఏళ్ళు వచ్చాయి, గుండె నొప్పి వచ్చింది, ముసలాడైపోయాడనుకుంటున్నాడా వాడు? ప్లీజ్ నాన్న. అన్నయ్య మనుషులు మనసులు వాళ్ళ బాధలు అక్కర్లేదా? ప్లీజ్ నాన్న. పెళ్లి పెళ్లి కావాల్సిన అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడతారు నువ్వు? నాన్న పెళ్లి కావాలి తప్పుగా మాట్లాడతారు. ఆఫీస్ పడకండి నాన్న, అసలు మీకు హెల్త్ బాగాలేదు. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, కామ్ డౌన్ నాన్న, కామ్ డౌన్ నాన్న, ప్లీజ్ నాన్న. స్కూల్లో సరిగ్గా చదవక చిల్లర పనులు చేస్తున్నాడని టీచర్ వీణ్ణి సస్పెండ్ చేస్తే నేను సారీ చెప్పి మళ్ళీ వీణ్ణి జాయిన్ చేయించాను. అసలు అసలు ఆ రోజే వీడితో నేను సారీ చెప్పించుంటే తప్పు తెలుసుకుని సరిగ్గా ఉండడం నేర్చుకునేవాడు. అన్నయ్య అవునరా, కారాపం చేసి పిల్లల్ని తల్లిదండ్రులు చెరకొడతారు, వీడు చెడిపోవడానికి కారణం నేనేరా, తప్పు నాదేరా, తప్పు నాదే. ప్లీజ్ నాన్న, కూల్ అన్న, తప్పు నాదే. నేను మాట్లాడతాను, మీరు ఆవేశపడకండి. ఏంటమ్మా మాట్లాడేది? ఆస్తి రాసిస్తానని చెప్పింది మీరే, అడిగితే చేయి చేసుకుంటుంది మీరే. అన్నయ్య ప్లీజ్ ప్లీజ్. అవునరా, అవనండి అన్నగానే మీ అందరికి రోషం పుడుచుకొచ్చింది, మేం మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోవాలా? మామయ్య మేమింటిని రాసి ఇవ్వమంటున్నాం, కోసిమ్మని అడగలేదు. అడుగుతారమ్మా? మీరు ఈ గుండెని కోసిమ్మని కూడా అడుగుతారు? ఈ గుండె సులోచనది కాబట్టి మీ మొగుళ్ళు కాముగా ఉన్నారు, లేదంటే ఈ గుండెని కోసిమ్మంటారమ్మా, కోసిమ్మంటారు. మామయ్య ఆస్తులు పంచుకుంటే కోడళ్ళు కొడుకుల్ని తీసుకుని వెళ్ళిపోతారని మీరేం బాధపడద్దు. పంచుకున్నా అందరం కలిసే ఉండొచ్చు, అవని పెళ్లి కూడా కలిసే చేయొచ్చు. అయితే పెంచిన అవని కంటే కన్న సుభద్ర పెళ్లి చేస్తే మంచిది అంటున్నాను. వదినా, ఆస్తులు కట్నాలు నాకేం వద్దు, నాన్న ఎవరిని చూపిస్తే వాళ్లనే పెళ్లి చేసుకుంటాను. అవని జీవితం సంతోషంగా ఉంటే చాలు, మా నాన్న ఎప్పుడు సంతోషంగా ఉంటే చాలు. అమ్మా చెల్లెమ్మా, నీ అంత త్యాగగుణం మాకు లేదు, అవని పెళ్లి భజన చేసే ఓపిక అస్సలు లేదు. అమ్మగారు ఎలాంటిదేదో జరుగుతుందని అనుకున్నాను, జరిగింది అమ్మగారు. నా వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, చివరికి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అందరూ విడిపోతున్నారమ్మగారు. నా పెళ్లి వల్ల ఈ ఇల్లు చీలిపోకూడదయ్య గారు.
మా ఊరు వెళ్ళిపోతాను. అక్కడ ఇటుక బట్టీలో పని చేసుకునైనా బతుకుతాను, కానీ ఎక్కడే ఉండి నీ కన్నీళ్లకు కారణం అవ్వలే నాయ్య గారు. అవని అవని ప్లీజ్ అవని ఏడోకు. అవని సమస్య నువ్వే అని వీళ్ళు చెప్పుంటే ఆస్తులు పంచడానికి ఎన్నేళ్ళు ఆగేవాళ్ళమే కాదు. నువ్వు మాతో ఉండాలి, నీతో మేము ఉండాలి, ఎంతేనమ్మా. మూర్తి గారు, మేడం, రాజస్థాన్ లో ఉన్న ఆయిల్ ఇండస్ట్రీ సుధాంష్ కి, మధ్యప్రదేశ్ లో ఉన్న టెక్స్టైల్ కంపెనీ మిత్రాకి, వెస్ట్ బెంగాల్ లో ఉన్న 5-star హోటల్ చారుశీలకి, చెన్నైలో ఉన్న రియల్ ఎస్టేట్ సుభద్రకి రాసివ్వండి. సంతకాలు మేం పెడతాం. మరి అక్షయ్కి? అదే అక్క, ఆ బెంగళూరు కంపెనీ డాక్యుమెంట్స్ రెడీ చేయండి లాయర్ గారు.